నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేం, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటాం, ఆలయంపై విమాన రాకపోకలు నిషేధిస్తాం, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు. ఎర్రచంద్రం అక్రమ రవాణాను అరికట్టడంలో అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి, జల్లుకట్టు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని జాతి సంపద పరిరక్షణకు పాటుపడాలి, టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి, స్వయం ఉపాధితో పురోభివృద్ధి సాధించాలి, ముఖ్యమంత్రి ఆశయసాధన దిశగా కృషి చేస్తాం, టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షులలో డాక్టర్ సుధారాణి. బీజేపీ నాయకత్వంలో ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు, ప్రజల పట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నారు, కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, కాంగ్రెస్ మాజీ మంత్రి శైలజానాథ్. జిల్లాలో ఘనంగా టీడీపీ జాతీయ నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుక, త్వరలో మంత్రి పదవి పొందాలని నేతల ఆకాంక్ష, ప్రత్యేక పూజలు అన్నదానాలు చేసి తరించిన టీడీపీ శ్రేణులు. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీ విశ్వ కళ్యాణ మహాయజ్ఞంలో భాగంగా సోమవారం శ్రీకాళహస్తి దేవస్థానం గాలిగోపురం వద్ద శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ముందుగా పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను సుందరముగా పుష్పాలతో అలంకరించారు. తర్వాత గణపతి పూజ, కలశ స్థాపన, పుణ్యవచనం, రక్షాబంధనం మరియు మంగళసూత్ర పూజ జరిపి తర్వాత మేళతాళాల నడుమ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అశేష భక్తజనం జంటలుగా హాజరైనారు. కైలాసంలో ఉండేటువంటి పరమేశ్వరుడికి ఈ యొక్క నామస్మరణ మంగళ సూత్రధారణ జరిగింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న అశోక్ గజపతిరాజు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రాజును ఆశీర్వదించగా జేఈఓ శ్రీనివాసరాజు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విమానయాన నిబంధనల ప్రకారం తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించడం సాధ్యపడదని, అయితే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకలు సాగకుండా చర్యలు తీసుకుంటామని అశోక్ గజపతిరాజు చెప్పారు. మీకు ఏంటంటే ఒక అడ్వైజరీ అట్లా ఇద్దామని, ఏదైతే రెగ్యులేషన్ ఒక భాగంగా ఉంటుంది, రెగ్యులేషన్ మీన్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్, సో అది అటు ఒక పక్కన ఉంచి ఉంటుంది. మనకి సెంటిమెంట్స్ హర్ట్ కారాదు, సో ఆ యాంగిల్స్ ముందు తీసుకెళ్ళవలసి ఉంటుంది. సో ఒక పైలట్స్ కన్నిటికి ఒక అడ్వైజరీగా ఇది ఇస్తే సరిపోతుందని కొందరు సలహా ఇస్తున్నారు. సో ఆ యాంగిల్స్లో వర్కౌట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మన సివిల్ ఏవియేషన్ కార్యదర్శి కూడా వచ్చారు. ఏదైతే మనం ఇవాళ ఇక్కడ పార్లమెంట్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ చేస్తున్నాం తిరుపతిలో, సో వారందరూ ఉంటారు. సో వారు ముందు ఎలా తీసుకెళ్లాలనేది కూడా వారికి క్లారిటీతో ముందు తీసుకెళ్ళడం అవుతుంది. లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం సులువుగా ఉంటుందని, ప్రజలు లోక్ అదాలత్ను ఆశ్రయించి త్వరితగతిన న్యాయం పొందాలని జిల్లా జడ్జి దుర్గారావు కోరారు. చిత్తూరు జిల్లా కోర్టు సముదాయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరి 11న దేశవ్యాప్తంగా జరిగే లోక్ అదాలత్లో భాగంగా మన రాష్ట్రంలోనూ జిల్లాలోనూ జరుగుతుందన్నారు. ప్రజలు, కక్షిదారులు ఈ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని సత్వర పరిష్కారం పొందాలన్నారు. కాగా గత సంవత్సరం రికార్డు స్థాయిలో కేసులు పరిష్కరించామని తెలిపారు. మొత్తం 9610 కేసులు పరిష్కరించి 23,70,00,000 కక్షిదారులకు చెల్లించడం జరిగిందన్నారు. ఇందులో 496 సివిల్ కేసుల్లో 8,58,000 చెల్లించబడిందని, ప్రమాద కేసులు 125 పరిష్కరించి 5,73,60,000 చెల్లించబడిందన్నారు. అలాగే ఎక్సైజ్ కేసులు, బ్యాంకు కేసులను కూడా అత్యధిక సంఖ్యలో పరిష్కరించామని చెప్పారు. స్టాండింగ్ కౌన్సిల్స్ అంతా కూడా వారు చెప్పింది ఏంటంటే, ఇటువంటి కేసుల్లో కూడా పరిష్కారానికి మేము ముందరికి వస్తాము, వాళ్ళకి ఇచ్చిన ఇవ్వవలసిన కాంపెన్సేషన్ అమౌంట్లో కొంత తగ్గించి, అంటే 25% తగ్గించి
పరిష్కరించడానికి వీలుగా చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి వారు ముందుకు వచ్చారు. కాబట్టి ఈ యాక్సిడెంట్ కేసెస్ సంబంధించిన వైలేషన్స్ ఉన్న కేసెస్ కూడా వారు ముందుకు వచ్చి పరిష్కరించుకుంటారని చెప్పేసి భావిస్తున్నాము. ప్రీ లిటిగేషన్ కేసెస్ 1654 కేసులు గుర్తించడం జరిగింది. మొత్తం మీద 5766 కేసులు గుర్తించడం జరిగింది. ఈ 5766 కేసులు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నాము. జిల్లా మొత్తం మీద ఇప్పటివరకు 20 బెంచెస్ పెట్టాలని చెప్పేసి అనుకున్నాము. అవసరమైతే కనుక ఇంకా ఎక్కువ కూడా పెట్టాల్సి వస్తుంది. పెట్టాల్సి వస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుని పెడతాము. ఈ కేసుల పరిష్కారానికి నిమిత్తం పార్టీ అభ్యున్నతికి, కార్యకర్తల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ టీడీపీ నాయకులు అలిపిరి వద్ద పూజలు నిర్వహించారు. అరటి కాలంలోనే పార్టీలో చేరి పార్టీ పటిష్టతకు, కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేకంగా పార్టీలో నిధిని ఏర్పాటు చేసి కృషి చేస్తున్న ఘనత టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు దక్కుతుందన్నారు. దేశంలో ఏ పార్టీలో లేని విధంగా కార్యకర్తల సంక్షేమాన్ని ఆశించి ప్రత్యేకంగా బీమా సదుపాయాన్ని ప్రవేశపెట్టిన ఘనత నారా లోకేష్ కు దక్కుతుందన్నారు. నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. నారా లోకేష్ కు శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. తాతగారైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మనవడుగా, మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తగ్గ తనయుడిగా ఈరోజు యువ నాయకులు నారా లోకేష్ గారు ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ముఖ్యంగా నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తల సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తూ విదేశాల్లో చదువుకున్నా కానీ తన జీవితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న వారికి ఆ వెంకటేశ్వరస్వామి పాదాల చెంత ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి ఆ వెంకటేశ్వరస్వామిని వేడుకొని వారికి ఆయురారోగ్యాలు, జీవితకాలము వారు నిస్వార్థంగా ఈ తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తున్న వారందరి కృషి కోసం, ఉన్నతి కోసం వారు ఈరోజు పడుతున్న కష్టానికి వారికి మరింత శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని అందరం కూడా కోరుకుంటూ వారు మరింత ఉన్నత శిఖరాలు అధోహించాలని ఎన్నో పార్టీ పదవులను వారు. అలాగే ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ పార్టీ అభ్యున్నతికి నారా లోకేష్ చేస్తున్న కృషి ఆదర్శనీయమని అన్నారు. అలాంటి ఆదర్శవంతునికి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలిపిరి పాదాల చెంతకు విచ్చేసి మరి ఆ కలిగిదమైన వెంకటేశ్వర స్వామి పద్మావతి ఆశీస్సులు మెండుగా కలిగి మరి వారి రాజకీయ జీవితంలో మున్ముందుకెళ్లాలని, పై పైకి ఎదగాలని, ఉన్నత స్థానాలు చేరుకోవాలని ప్రజలందరి అభిలాష మేరకు ఈ రోజున ఆయన ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని ఉన్నత స్థానంలో. అలాగే తెలుగు యువత జిల్లా అధ్యక్షులు శ్రీధర్ వర్మ మాట్లాడుతూ తెలుగు యువతను పార్టీ సైనికులుగా తీర్చిదిద్దుతూ పార్టీ పటిష్టతకు, అభివృద్ధికి, కార్యకర్తల సంక్షేమానికి నారా లోకేష్ కృషి ఆదర్శవంతమని శ్రీధర్ వర్మ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి పూజలు చేసి, ఎందుకంటే ఆయన చిన్న వయసులోనే మంచి ఉన్నత స్థానానికి వచ్చాడు, పేద బడుగు బలహీన వర్గాలందరినీ ఆదుకునే విధంగా ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గారి ఆయన కరుణ కటాక్షాలు అందించి ఆయనకు అష్ట ఆరోగ్యాలు ప్రసాదించాలనేసి మేము తెలుగు తరపున మరొకసారి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా తిరుపతిలోని రుయా ఆసుపత్రి వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రుయా వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమలకు నడకదారిన వెళ్లే భక్తులు, అలాగే ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులు, పేదలు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే తాతయ్య గుంట గంగమ్మ ఆలయం వద్ద నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళి పాల్గొని అన్నప్రసాదాలు వితరణ చేశారు. నారా లోకేష్ కు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆశీస్సులు మెండుగా ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు నారా లోకేష్ అధిరోహించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పులిగోరు మురళి పేర్కొన్నారు. ఈరోజు ఆమెకు అర్చన నారా లోకేష్ పేరుతో అర్చన చేయించి పూజలు చేసి దాదాపు గంగమ్మడికి వచ్చే భక్తులు అందరూ కూడా ప్రసాదాలు పంపిణీ చేస్తున్నాం. ముఖ్యంగా నారా లోకేష్ బాబు
కాగా ఎస్వీ యూనివర్సిటీలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నాయకులు నరసింహయాదవ్, డాక్టర్ సుధారాణి, మందలపు మోహన్ రావు, బుల్లెట్ రమణ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, శ్రీధర్ వర్మ, కంకణాల రజనీకాంత్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రవినాయుడు, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితిని సమీక్షించి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర పరిశీలన బృందం జిల్లాకు విచ్చేసింది. 2016 ఖరీఫ్ సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న నష్టాన్ని, కరువును పరిశీలించడానికి కేంద్రం నుండి త్రిసభ్య కమిటీ జిల్లాకు విచ్చేసింది. ఈ బృందంలో అమితాబ్ గౌతమ్ టీం లీడర్గా, డాక్టర్ పొన్నుస్వామి ఫ్రేమ్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం రాష్ట్రంలోని 23 జిల్లాల కరువు మండలాల్లో పర్యటిస్తూ అంచనాలను నివేదిక రూపంలో అందించనుంది. వీరు నెల్లూరు జిల్లాలోని కొన్ని మండలాలను పరిశీలించి చిత్తూరు జిల్లాకు విచ్చేశారు. తిరుపతి ఆర్ఎన్బి అతిథి గృహంలో ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లాలో మదనపల్లె రెవెన్యూ డివిజన్లోని కరువు మండలాలు పరిశీలించి ఆ తర్వాత కడప జిల్లాలో పర్యటిస్తారు. వీరి వెంట తిరుపతి సబ్ కలెక్టర్, అధికారులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు శ్రీవారు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చిత్తూరు శాసనసభ సభ్యులు సత్యప్రభ, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి ఆకాంక్షించారు. చిత్తూరు పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ 33వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే సత్యప్రభ, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్సీ గౌనివాణి శ్రీనివాసులు, టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి పరస్పరం అభినందనలు తెలిపారు. నారా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా, బాలకృష్ణ అల్లుడిగా, టీడీపీ నాయకుడిగా పార్టీకి ఎన్నలేని సేవలు చేస్తున్నారని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. ఆయనకు శ్రీవారి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి అన్నారు. గొప్ప పుత్రుడిగా ఒక 30 రోజుల్లోనే 50.5 లక్ష ఎన్టీఆర్ సభ్యత్వం చేసిన ధీరుడు, ఘనత వాళ్ళ తాతకు మించిన ఘనత. ఆయన 90 రోజులు కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు. నదుల అనుసంధానంతో ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్ రికార్డ్ అయ్యారు. అలాగే ఈయన కూడా సభ్యత్వ నమోదులో తాతను మించిన మనవుడుగా వస్తున్నందుకు దినదినం ఇలాగే ప్రవర్ధమానంగా వెలగాలని మనస్ఫూర్తిగా మా ఆశీస్సులు అందరూ. చంద్రబాబు నాయుడు తనయుడుగా, ఎన్టీ రామారావు గారి మనవడిగా, బాలకృష్ణ గారి అల్లుడుగా ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారు రాష్ట్రానికి కూడా. ఆయన 33 సంవత్సరాలు ఈరోజు నిండింది, 33 సంవత్సరాలు పెట్టింది ఆయన. ఇంకా ఆయా ఆయురారోగ్యాలు ప్రసాదిస్తున్నాము. అదే ఆయన చేసినటువంటి సభ్యత నమోదు 56 లక్షలతో సభ్యత నమోదు చేసినటువంటి ఘనత మన నారాలో. అలాగే టీడీపీ నాయకులు నీలం బాలాజీ ఆధ్వర్యంలో తిరుపతి అక్షయ క్షేత్రంలో అనాథులకు పండ్లు పంచిపెట్టారు. నారా లోకేష్ జన్మదిన వేడుకలను మానసిక వికలాంగుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని నీలం బాలాజీ అన్నారు. శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కృషి చేస్తున్న నారా లోకేష్ కు కేబినెట్ మంత్రి పదవి కల్పించాలని కోరారు. ఈ రాష్ట్రానికి, దేశానికి దశ దిశ నిర్దేశించేట విధంగా అమరావతి నిర్మాణంలో ఒక పక్క భాగస్వామ్యం పంచుకుంటూ తెలుగుదేశం పార్టీని ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీని ఈరోజు జాతీయ పార్టీగా చేసి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీని విజయ పదాన్ని నడిపించేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి ఇలాంటి జన్మదినాలు 100 చేసుకోవాలని చెప్పి, ఈ రాష్ట్రానికి భావి తరాలకు భావి నాయకుడిగా రావాలని, అదే సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నటువంటి విధంగా రేపు త్వరగా వీలైనంత త్వరగా కేబినెట్లోకి రావాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ. రవాణా రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిని కార్మికులు ముట్టడించారు. ఆమె హామీతో నిరసన విరమించారు. ఆటో డ్రైవర్లకు ఇబ్బందిగా మారిన జీవో నెంబర్ 894 రద్దు చేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, కార్మికులు ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిని ముట్టడించి నిరసన తెలిపారు. ఈ విడుదల చేసిన దాని వల్ల గతంలో మాకు ఎఫ్సి చేయకుండా ఉంటే 550 రూపాయలు కట్టి ఎఫ్సి చేస్తా ఉన్నారు. ఈ జీవో జీవో నెంబర్ 894 ప్రకారం సామర్థ్య పరీక్షకు రోజుకు 50 రూపాయలు జరిమానా విధించడం బాధాకరమని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. కుటుంబ పోషణ భారంగా మారుతున్న కాలంలో జీవోలు తెచ్చి మరింత భారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే స్పందించి వారికి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. నిరసన సందర్భంగా పోలీసులు భద్రత కల్పించారు. ఈ సమస్యను దాదాపు
ఒక 7 సమస్యలు మీరందరూ కూడా విన్నవించడం జరిగింది. వారి ఇచ్చిన జీవోలో ఉన్నటువంటి అసమానతలను తొలగించి ప్రజలందరికీ కూడా మరి సంతోషంగా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా కూడా దీన్ని మార్పు చేసి మీ అందరికీ కూడా మరి వర్తింపజేసే విధంగా మీరు అందరూ కూడా సంతోషంగా ఈ పనిలో మీరు ఉండే విధంగా ఈ మార్పులు చేసి మీ జీవో మరి తీసుకురావాలనే ఒక విధంగా కూడా నేను మన ఎంపీ గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి వారికి విన్నవించి తప్పకుండా మీకు ఆమోదమైనటువంటి జీవో వచ్చే విధంగా కూడా కృషి చేస్తానని మరొక్కసారి అందరికీ మనవి చేస్తాను. శారీ డిజైనింగ్ విధానంలో నైపుణ్యాన్ని పెంపొందించుకున్నట్లయితే మహిళల ఉపాధితో పాటు ఆర్థిక పురోభివృద్ధి చెందుతారని సుధారాణి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. సుధారాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేతి వృత్తులలో శిక్షణ పొందిన 30 మంది మహిళలకు ప్రత్యేక గుర్తింపు సర్టిఫికేట్ల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. పక్షం రోజుల పాటు మహిళలకు శారీ డిజైనింగ్, స్క్రీన్ ప్రింటింగ్, ఎంబ్రాయిడింగ్ తదితర చేతి వృత్తుల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆంధ్ర బ్యాంక్ సహకారంతో గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా వివిధ రకాల శారీ వర్క్లో శిక్షణ కల్పించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు బ్యాంకు సహకారంతో ప్రత్యేకంగా వ్యక్తిగత రుణాలను అందించి తద్వారా మహిళల్లో ఆర్థికంగా వృద్ధి చెందేలా కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మెంబర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత యూనిట్స్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ముద్రా యోజన కింద కూడా లోన్స్ ఇస్తాము. తర్వాత వీళ్ళు 15 డేస్ నేర్చుకున్నారని సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఇందులోని భాగంగా ఈ 15 డేస్తో పాటు వీళ్ళకి సమ్ డిఫరెంట్ మోటివేషన్ క్లాసెస్, మార్కెటింగ్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తాము. ఇవాళ ఇనాగ్రేషన్కి సుధారాణి మేడం రావడం మాకు చాలా సంతోషంగా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా సుధారాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్, శారీ వర్క్ల పట్ల ఉచిత శిక్షణ ఇస్తూ వారిలో నైపుణ్యతను పెంపొందించుకోవడమే కాక తద్వారా ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడేలా శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని డాక్టర్ సుధారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌజన్య, గజపతిరాజు అలాగే ఆంధ్ర బ్యాంక్ అధికారులు, శిక్షణ కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు. ఎందుకో కానీ మహిళల్లో ఎంతో చదువుకుంటున్నాం, ఎంతో చేస్తున్నాం, కానీ ఇంకా తెలియని పిరికితనం ఎక్కడో ఉంది అనిపించేది నాకు. ఆనెస్ట్గా చెప్తున్నాను. సో చాలా మంది ఇప్పుడు నాకనే బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మీలో నాకనే తిరిగితేటలు ఉండే వాళ్ళు ఉన్నారు. అవకాశాలు రావాలి. మరి రాకపోయినా కూడా మన ఇమేజ్, మన మార్క్ అంటూ ఒకటి ప్రపంచంలో వదిలి వెళ్ళాలి అనేది నా బేసిక్ ప్రిన్సిపల్. కాగా తిరుపతిలోని ఆర్సీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఒయాసిస్ స్టైల్స్ గ్యాలరీని సోమవారం ప్రారంభించారు. గృహాలను అత్యధికంగా తీర్చిదిద్దేందుకు ఒయాసిస్ స్టైల్స్ ఎంతగానో ఉపకరిస్తాయని, దేశవ్యాప్తంగా టైల్స్ రంగంలో ఒయాసిస్ సంస్థ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిందని సంస్థ చైర్మన్ పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో ఒయాసిస్ సంస్థ చైర్మన్ సుఖదేవ్ పటేల్, ఎండి చేతన్ పటేల్, ప్రాంతీయ ప్రతినిధులు బి శ్రీధర్, రాజేంద్ర అలాగే గౌరవ అతిథులుగా డాక్టర్ సుధారాణి, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం. మహాత్మా గాంధీనే గులామీ కి జంజీరో కో తోడ్కర్ మా భారతీ కో ఆజాద్ కరాయా. బాపూజీ అన్న మాట భావి తరపు పూల బాట, మోడీ ముందున్న బాట స్వచ్ఛమైన భరత తోట. స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం స్వచ్ఛ భారతం. పరిశుభ్రత కోసం మరియు స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 పోటీల్లో తిరుపతి నగరాన్ని ప్రథమ స్థానంలో నిలపండి. ఇట్లు కమిషనర్, తిరుపతి నగరపాలక సంస్థ. తిరుపతి పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి స్వచ్ఛత మొబైల్ యాప్. స్వచ్ఛత యాప్ తో పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం. స్వచ్ఛత యాప్ ప్రయోజనాలు: మీ పట్టణంలో ఉన్న పారిశుద్ధ్య సమస్యలను మీ మొబైల్ తో క్లిక్ చేసి స్వచ్ఛత యాప్ ద్వారా మున్సిపల్ అధికారులకు పంపండి. మీ సమస్య క్షణాల్లో క్షేత్రస్థాయి అధికారులకు చేరుతుంది. వారు వెంటనే సమస్యపై స్పందిస్తారు. సంబంధిత అధికారులు వారు తీసుకున్న చర్యను SMS ద్వారా మీకు పంపుతారు. గూగుల్ ప్లేస్టోర్ నుండి స్వచ్ఛత యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. స్వచ్ఛత యాప్ ను వినియోగించుకోండి, సమస్యలకు పరిష్కారం పొందండి. ఇట్లు కమిషనర్, నగరపాలక సంస్థ, తిరుపతి.
విమానయాన రంగ సంస్థ అభివృద్ధి, ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పనపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కమిటీ చైర్మన్ చతుర్వేది సమీక్ష జరిపారు. ఓ ప్రైవేట్ హోటల్లో సోమవారం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కమిటీ చైర్మన్ చతుర్వేది, కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు, పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు, కన్సల్టేటివ్ కమిటీ మెంబర్లు అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేశంలోని విమానాశ్రయాల అభివృద్ధి, రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధి, ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పన గురించి చర్చించారు. రన్వేల విస్తరణ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ అంశాల గురించి చర్చించారు. భవిష్యత్తులో విమానాశ్రయాల అభివృద్ధి గురించి కూడా కమిటీ చర్చించినట్లు సమాచారం. బీజేపీ నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యవస్థను విస్తీర్ణం చేస్తూ ప్రజల పట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. చిత్తూరు కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మాజీ మంత్రి శైలజానాథ్ బీజేపీ వైఖరిని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలిచి పోరాటం చేస్తోందన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో చిత్తూరులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. యువ నాయకత్వం అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ఖండిస్తోందని చెప్పారు. నరేంద్ర మోడీ దుశ్చర్యలను టీడీపీ ఖండించకపోగా సమర్థిస్తోందన్నారు. రాయలసీమ జిల్లాల సస్యశ్యామలం కోసం నీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని కోరారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే చంద్రబాబు హంద్రి నివాను పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులకు కూడా రాయలసీమ జిల్లాలో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలి. పేరు మాటలకి ఏదో ఓట్ల కోసం లేకపోతే తన కాన్సెన్స్ ముఖ్యమంత్రి కాన్సెన్స్ లాభం లేదా దగ్గరికి పైగా పైపులు కూడా తీసుకెళ్తాయని ఇంకో దుర్మార్గమైన ఆలోచన. ఏదో చిత్తూరు జిల్లాలో కాలువలు ప్రవహిస్తే కలిసి చుట్టుపక్కల ప్రాంతాలు కనీసం రీఛార్జ్ అన్న అవుతాయి, పైపులు వేసుకొస్తాం కనుక ఇటువంటి ఒక ఏదో అప్పటికప్పుడు మాట్లాడే లక్షణాన్ని పోగొట్టుకుని రాయలసీమ బిడ్డగా చెప్పుకుంటాడు. రాయలసీమ బిడ్డ అయినప్పటికి కూడా కనుక ఆయన తక్షణం హంద్రి నివాకు తగిన నిధులతో పాటుగా సమగ్రమైన ఆలోచనతో రాయలసీమలో అన్ని జిల్లాలకు నీళ్లు ఇవ్వాలా, ప్రాంతాల మధ్య వైషమ్యాలని ఘర్షణలు పెంచే వైఖరిని ఇద్దామని కోరుతాం. తమిళనాడులో జల్లికట్టుపై తమిళులు పోరాటం చేసి సాధించుకున్నట్లు, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి పోలీస్ విభాగం కూడా అలాగే పోరాటం చేసి స్మగ్లింగ్ను నిర్మూలిద్దామని టాస్క్ ఫోర్స్ డీఏజీ కాంతారావు అన్నారు. బయోట్రిమ్ ఆఫీసులో టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు పోలీస్, అటవీ శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సిఐడి విభాగాలతో సమీక్ష జరిపారు. స్మగ్లింగ్ జరిగే విధానం, స్మగ్లర్లు ఏ విధంగా మన శేషాచలం అటవీ ప్రాంతానికి తరలివచ్చేది, ఆహారం, ఆయుధాల గురించి లఘుచిత్రం ప్రదర్శనతో పాటు ఆయుధాలను ఏర్పాటు చేసి వాటి గురించి వివరించారు. మీరు ఎప్పుడైనా కథనాలు రాస్తే ఫైల్ కొట్టి పెట్టండి, ఈ శబ్దాలు రాకుండా. తమిళనాడులో తమిళులు జల్లికట్టుపై విజయం సాధించినట్లే ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి మనము అలాగే కృషి చేయాలని డీఐజీ కాంతారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ సంపదను ఇప్పటి వరకు సాధ్యమైనంతగా కాపాడుతున్నామని, అయినా ఎక్కడో ఒకచోట నిత్యం పట్టుబడుతోందని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అది 2 ఇయర్స్ లో ప్రొజెక్ట్ కాలేదు కాబట్టి వేరే మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ ఏసిటి, విజిలెన్స్, ఎస్పీఎఫ్, అలాగే పైన ప్లస్ వీళ్ళందరినీ కూడా ఒకసారి పిలిచి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తాము. మీరందరూ కూడా సైలెంట్ గా మా అందరికి కోఆపరేట్ చేశారనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. డిఐజీ నుండి ఐజీగా పదోన్నతి పొందినందుకు ఏఎస్పీ స్వామి ఇతర సిబ్బంది అభినందించారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చైర్కి మీ యొక్క ఇంప్రెషన్ అట్లా దీని మీద వేశారు, అది ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం సార్. ఆ చైర్కి ఇచ్చినటువంటి మీ ఇంప్రెషన్ పర్మనెంట్గా దాని మీద ఉండిపోయింది. తర్వాత టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి ఆ ఇష్యూస్, ఇది ఎన్నోసార్లు కూడా సార్తోనే వాడి మనం అందరం కూడా బేసికలీ పోలీస్ ఆఫీసర్, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. శ్రీకాళహస్తిలో పునర్నిర్మించిన రాజగోపురం దక్షిణ భారతదేశానికే వన్నె తెచ్చిందని ప్రముఖ సినీ హీరో రాజ్యసభ సభ్యులు చిరంజీవి అన్నారు.
శ్రీకాళహస్తి రాజగోపురాన్ని పునర్నిర్మించిన నవయుగ సంస్థ నిర్వహిస్తున్న విశ్వయజ్ఞ మహాయజ్ఞ పూజలకు సినీ హీరో చిరంజీవి దంపతులు, ఆయన కుమారుడు చరణ్ తేజ విచ్చేశారు. పునర్నిర్మించిన రాజగోపురాన్ని స్మృశిస్తూ వారు అనుభూతికి లోనయ్యారు. అనంతరం యాగశాలను దర్శించి గోపురంలో ప్రతిష్ఠించిన శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. శివయ్యను పూజించి శంఖానాదమూదారు. పూజల అనంతరం జరిగిన ఆధ్యాత్మిక సభకు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తనను ఆ సర్వేశ్వరుడే నవయుగ సంస్థ అధినేత విశ్వేశ్వరరావు చేత ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. గోపుర నిర్మాణాలు తరతరాలుగా శాశ్వత కీర్తిని తెచ్చిపెడతాయని, అలాంటి నిర్మాణాన్ని అద్భుతంగా నిర్మించారని అన్నారు. ఈ గోపురం శ్రీకాళహస్తికి గర్వకారణమని, ఆంధ్రప్రదేశ్ కు దక్షిణ భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు అని అన్నారు. నాకు ఈ ఆహ్వానం పలుకుతున్నట్టుగా రా అని పిలిచినట్టుగా అనిపించింది. ఇది ఎందుకు ఆయనకు నేను స్మరణలోకి వచ్చాను, ఎందుకు నాకు ఈ ఆహ్వానం ఆయన పలకాలనిపించింది, ఎందుకు ఆ యాగంలో నన్ను కూర్చోబెట్టాలని ఆయనకి ఎందుకు అనిపించదో తెలియదు. నిజంగా శివశంకరుడు నా పూర్వజన్మ సుకృతం అది ఆయన నోటి ద్వారా నాకు ఈ ఆహ్వానం పలికినందుకు నిజంగా పులకించినటువంటి మనసుతోటి వారికి సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా చాలా మనస్ఫూర్తిగా మనసావాచ్య పలుకుతాను ఈ మాటలు స్పందించడం తీసుకుంటాను. అలాగే స్వామి పరిపూర్ణానంద స్వామీజీ ఆలయానికి విచ్చేశారు. ఆయనకు ఆలయ చైర్మన్ ఈవో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ గోపురం నిర్మాణం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. పల్లవులు నిర్మించిన తర్వాత అది క్రమేపీ క్షీణిస్తున్న దశలో ఆయన నిర్మించినటువంటి సమయంలో ఒక చిన్న సంఘటన మీకు గుర్తు చేయాలి. ఏంటంటే ఆయన నిర్మించినటువంటి తూర్పు గోపురానికి దగ్గరలో స్వామివారికి ఇప్పటికీ తిరువీధి చేసిన తర్వాత ఒక గోపురం నుంచి తీసుకెళ్తారు స్వామివారిని. అదేంటంటే బిచ్చాల గోపురం అని అంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలలుగన్న స్వరాజ్య స్థాపన కోసం ప్రతి భారతీయుడు పాటుపడాలని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకుని 37వ వార్డులో ఘనంగా వేడుకలు జరిపారు. బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటాన్ని ఉంచి పుష్పాంజలి ఘటించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క భారతీయుడు పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సత్వరమే బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ అగ్రిగోల్డ్ బాధితులు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. తిరుపతిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు దీక్ష జరుగుతుందని బాధితులు పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం సత్వరం న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘ నాయకులు శివరామకృష్ణ పేర్కొన్నారు. దొరకొండ దగ్గర ప్రకాశం జిల్లాలో అనేక ల్యాండ్స్ ప్రజలు కూడా తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులు కూడా ఇండస్ట్రీల కింద తీసుకుని ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వ ఖజానాకి వేసుకుని ముందు ప్రజలకు భరోసా కల్పిస్తా వాళ్ళ డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇంటర్ జోనల్ క్రీడా పోటీలను ప్రారంభించారు. 5 జోన్లకు సంబంధించి బోధనేతర సిబ్బంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు జరగనున్న ఇంటర్ జోన్ పోటీలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అన్ని జిల్లాల క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం బోర్డు మెంబర్ గోపీనాథ్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఐదు జోన్లకు సంబంధించిన బోధనేతర సిబ్బంది ఉద్యోగులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారని ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి అన్నారు. 3 రోజుల పాటు క్రీడా పోటీలతో పాటు సాంస్కృతిక పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు మన్మోహన్ వైద్య దళిత హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించడాన్ని తాము ఖండిస్తున్నామని మాల మహానాడు నాయకులు పేర్కొన్నారు. పాత మెటర్నిటీ ఆసుపత్రి రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా, దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. దళితుల జోలికి వస్తే ఊరుకోమని నినాదాలు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు తొలగించాలని ఆర్ఎస్ కు చెందిన వ్యక్తి మన్మోహన్ వైద్య చెప్పడం ఎంతవరకు సమంజసమని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రాజేష్ పేర్కొన్నారు. రిజర్వేషన్లు తొలగిస్తే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. జాలి కొస్తే
అనే అతను ప్రతినిధి, ఆర్ఎస్ఎస్ ఒక ప్రతినిధిగా ఉంటూ ఈరోజు దళిత రిజర్వేషన్ల గురించి మాట్లాడడం అది ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా మా దళిత సంఘాల పట్ల మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు దళితుల్ని కింతపరిచే విధంగా మన్మోహన్ విద్య అనే అతను మాట్లాడడం చాలా బాధాకరణ విషయం. అసలు ఆ రిజర్వేషన్లు ఎత్తేయండి, తీసేయండి అనేది, అది ఏమన్నా రిజర్వేషన్లు ఆయన ఇంట్లో డస్ట్బిన్ లాంటి గిన్నె అనుకుంటున్నాడు ఆయన, ఎత్తి బయట పారేయండి అనడానికి. అక్రమంగా తరలిస్తున్న 20 లక్షల విలువ గల 50 ఎర్రచంద్రం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రూరల్ పెరుమాలపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం అటవీ ప్రాంతం నుంచి దుంగలను అక్రమంగా 50 మంది ఎర్రచందం స్మగ్లర్లు తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేస్తూ స్మగ్లర్లను గుర్తించి దాడి చేశారు. పోలీసుల దాడిలో 2 స్మగ్లర్లను పట్టుకోగా మిగిలిన వారు పరారయ్యారు. అలాగే 50 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 20 లక్షలకు పైగా ఉంటుందని టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ పేర్కొన్నారు. లైట్ పైకి మన వాళ్ళకి అప్పుడే పోడువా, దంశాకర్ పోడుపా, సీనుకు పోడుపా, అప్పుడే కీ అవును పోడు. తమిళ ప్రజల జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక హోదాపై రాజీ లేని పోరాటం చేస్తామని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తమిళనాడులో తమ పూర్వీకుల సాంప్రదాయాలను 10 కాలాల పాటు పరిరక్షించుకోవడానికి తమిళ సోదరులు పోరాటం చేసి సాధించారని, వారిని ఆదర్శంగా తీసుకుని ప్రత్యేక హోదాకై పోరాడాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో బీజేపీ జెండా నాటాలనే ఉద్దేశంతో తమిళుల మధ్య చిచ్చుపెట్టి ఆ తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసి తమ గొప్పగా చెబుతున్న బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సినీ ప్రముఖులు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక హోదాపై రాజీ లేని పోరాటం చేయాలని చెప్పని ఈరోజు రాయలసీమ పోరాట సమితి తరపున మేము అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 25, 26, 27 తేదీల్లో యువకులు చేసే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఎస్వీ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో పారామోటార్స్ పారాసైలింగ్ జాయ్ రైడ్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు శేషారెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో శేషారెడ్డి మాట్లాడుతూ, తమ ఎస్వీ డిఫెన్స్ అకాడమీలో విద్యను అభ్యసించి ప్రస్తుతం నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న సూర్యతేజ నేతృత్వంలో పారామోటార్స్ పారాసైలింగ్ జాయిరైడ్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో తుమ్మలగుంటలోని వైఎస్ఆర్ గ్రౌండ్ లో కార్యక్రమం జరుగుతుందన్నారు. యువతీ యువకులకు అడ్వెంచర్ కార్యకలాపాల మీద అవగాహన కల్పించడానికి, డిఫెన్స్ తో ఉన్న అద్భుత అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఎవరైనా కాని సో తన యొక్క అభిలాష అనుగుణంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. మేము కూడా యూత్ వచ్చింది జస్ట్ లైక్ ఏదైతే మనకు మౌంటైనీరింగ్ ఏదైతే ఉండదో, సో అట్లాంటి వాటికి కానీ పారాగ్లైడింగ్ కానీ, సో రిమైనింగ్ యాక్టివిటీస్ కూడా ఏదైతే పారా డ్రాపింగ్ ఏదైతే ఉందో వీటికి కూడా కానీ, సో ఇక్కడి కూడా కొంతమందిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో దాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు నేటి వరకు ఈఎస్ఐ పిఎఫ్ వంటి సదుపాయాలు కల్పించకపోవడాన్ని నిరసిస్తూ కెమికల్ ఫ్యాక్టరీ కార్మికులు ఏసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. నగరంలోని ఓఎల్ రసాయనాల ఫ్యాక్టరీలో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు కార్మిక చట్టం ప్రకారం ఈఎస్ఐ పిఎఫ్లు కల్పించలేదని ఆరోపించారు. ఏసీఎల్ అధికారి వైఖరి నిరసిస్తూ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోని అసిస్టెంట్ లేబర్ కమిషన్ కార్యాలయం వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. టీసీఎల్ కన్ను తెరవాలి, ఆయన కన్ను తెరిచి కార్మిక సమస్య పరిష్కరించకపోతే మేము పూర్తిగా టీసీఎల్ ఆఫీస్ కార్యాలయాన్ని పూర్తిగా తిప్పందిస్తామనేసని ఈ సందర్భంగా టీసీఎల్ గారు కూడా మేము తెలియపరుస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేం, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటాం, ఆలయంపై విమాన రాకపోకలు నిషేధిస్తాం, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు. ఎర్రచంద్రం అక్రమ రవాణాను అరికట్టడంలో అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి,
జల్లికట్టు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని జాతి సంపద పరిరక్షణకు పాటుపడాలి. టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి, స్వయం ఉపాధితో పురోభివృద్ధి సాధించాలి, ముఖ్యమంత్రి ఆశయ సాధన దిశగా కృషి చేస్తాం. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుధారాణి. బీజేపీ నాయకత్వంలో ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు, ప్రజల పట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నారు, కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ మాజీ మంత్రి శైలజానాథ్. జిల్లాలో ఘనంగా టీడీపీ జాతీయ నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుక. త్వరలో మంత్రి పదవి పొందాలని నేతల ఆకాంక్ష. ప్రత్యేక పూజలు అన్నదానాలు చేసి తరించిన టీడీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణదేవ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.